ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలో ప్రవేశం పొందితే ఉద్యోగం వస్తుందని లేదంటే స్వయం ఉపాధి అయినా లభిస్తుందన్న ఆశతో చేరిన విద్యార్థులకు నిరాశ ఎదురవుతోంది. ఆయా ట్రేడ్లలో బోధించేవారు లేక తరగతి గదుల్లో ఖాళీగా కూర్చోవలసి వస్తోంది. పరీక్షలు సమీపిస్తుండటంతో ఆదిలాబాద్ ప్రభుత్వ ఐటీఐ కళాశాల విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. స్వయం ఉపాధితో పాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం పొందేలా ఆదిలాబాద్లోని ఐటీఐ కాలేజీలో 6 ట్రేడ్లు అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రీషియన్, డిఎం సివిల్, వెల్డర్, డ్రెస్ మేకింగ్, స్టెనో, కోపా ట్రేడ్లలో 220 మంది ప్రవేశం పొందారు. నిన్న మొన్నటి వరకు రెగ్యులర్ బోధకులు, అతిథి అధ్యాపకులు పనిచేసినా బదిలీల్లో కొందరు ఇతర కారణాలతో మరికొందరు కళాశాలను వదిలి వెళ్లడంతో విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. 8 పోస్టులకు గాను ప్రిన్సిపల్ మరో శిక్షణాధికారి మాత్రమే పనిచేస్తుండగా మిగిలిన 6 పోస్టులకు బోధకులు లేరు. విద్యార్థులు తరగతి గదులకు వచ్చి బోధన లేకుండానే వెళ్లిపోతున్నారు. బోధకులు లేక కంప్యూటర్ గదికి తాళం వేశారు. మరికొన్ని ట్రేడ్ గదులు తెరవట్లేదు. సిలబస్ పూర్తి కాక పరీక్షల్లో ఎలా గట్టెక్కేదని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. గత నెల రోజులుగా మాకు సార్ లేడు, క్లాసులు ఏం నడుస్తలేవు. చాలా మంది దూరం దూరం నుంచి వస్తున్నారు, వాళ్ళకి కష్టమవుతుంది. ఒక్కరోజు కూడా క్లాస్ నడుస్తలేదు, ఏం లేదు. రావాలా కూర్చోవాలా వెళ్ళాలంటే స్టూడెంట్స్ కూడా ఇంట్రెస్ట్ తీసుకోవడం లేదు. అసలు చాలా మంది అయితే క్లాస్లకు కూడా అసలు లేరు సార్. ముందు నుంచి సార్ ఉండే చెప్పిండు, సెమిస్టర్ 1 కంప్లీట్ అయింది, సెమిస్టర్ 2 ఇప్పుడు కాలేదు. ఇంకా మేడం కూడా పైన లెటర్స్ పంపుతున్నారు, పైన ఉండే ఏం రెస్పాండ్ వస్తలేదు. మాకెంత తొందర అయితే అంత తొందర సార్ రావాలని కోరుతున్నాం. మాకు మల్టీమీడియా క్లాసులు నడుస్తున్నాయి కానీ ఫిజికల్గా అస్సలుగా అర్థం కావట్లేదు. టైం వేస్ట్, నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. మల్టీమీడియాలో ఎలాంటి క్వశ్చన్స్ కూడా మేము అడగరాదు. వాళ్ళు అడిగినా మొత్తం సౌండ్ వేరేగా వస్తుంది. అసలు నెట్వర్క్ ప్రాబ్లం అయి ఉంది మొత్తాన్ని. మల్టీమీడియాతో మాకేం ప్రయోజనం లేదు, ఫిజికల్గా అస్సలుగా ఏం ప్రయోజనం లేదు. సార్ని ఎంత తొందరగా పంపిస్తే మనం తమ చేదవుకుంటాం. బోధకుల కొరత అధిగమించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలలు మల్టీమీడియా తరగతులు ఆన్లైన్లో నిర్వహిస్తున్నా అవి అర్థం కావడం లేదని విద్యార్థులు ఆపోతున్నారు. తాత్కాలిక బోధకులనైనా నియమించి న్యాయం చేయాలని కోరుతున్నారు. ప్రాక్టికల్ చేద్దామంటే అస్సలేం అర్థమవుతలేదు. రికార్డ్స్ ఉన్నాయి కానీ అవి చదువుదామంటే అస్సలేం అర్థమవుతలేదు. మాకు 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి, 3 సబ్జెక్ట్ల 1 సబ్జెక్ట్ నడుస్తుంది ఎంప్లాయబిలిటీ స్కిల్స్. థియరీ ఇంకా ప్రాక్టికల్ అయితే అస్సలేం నడుస్తలేదు. మాకు బాగా కష్టమవుతుంది. ఇప్పుడు సిటిఎస్ ఎగ్జామ్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలని అర్థమవుతలేదు మాకు. కోపా అంటే ఫ్యూచర్ ప్రూఫ్ ఉంటుందని మేము తీసుకున్నాం కానీ ఇప్పుడు ప్రాక్టికల్ బాగా కష్టమవుతుంది మాకు. అసలు సిటిఎస్లో పాస్ అవుతామో లేదో కూడా తెలుస్తలేదు సార్. అస్సలేడు అసలు ఇక్కడ మేడం లేదు, డైలీ అచ్చిపోడి ఉన్నది. ఇక్కడ మా పని వర్క్ ఏం అవుతలేదు. పరీక్షలు సమీపిస్తున్నందున కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి మల్లారెడ్డి స్పందిస్తే రాష్ట్రంలో ఐటీఐ కళాశాలల్లో బోధకుల కొరత తాత్కాలికంగా తీరే అవకాశముందని విద్యార్థులు చెబుతున్నారు.